ఇంకెన్నాళ్ళు ఈ రోడ్డు పనులు. మెదక్ ఫుట్పాత్ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్రావు, మెదక్ రోడ్డులో డ్రైనేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి, హైదరాబాద్ రోడ్డులో పాడైన ఫుట్పాత్ పనులు, కరీంనగర్ రోడ్డులో డివైడర్ పనులు వెంటనే చేపట్టాలి, మెడికల్ కళాశాల బారహిమాం ఇస్లామియా కాలేజ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి, పట్టణ ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు లేని చోట మొక్కలు నాటాలి. ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి కావాలి. కాలినడకన పరిశీలిస్తూ కారులో సూచనలిస్తూ 6 కిలోమీటర్లు 2.5 గంటలు సిద్దిపేట పట్టణ ప్రధాన రోడ్లను పరిశీలించిన మంత్రి హరీష్రావు, ఈ రోడ్డు పనులు ఫుట్పాత్ పనులు ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అని ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్లపై మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆర్ఎన్బి అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణ ప్రధాన రోడ్లను మంత్రి హరీష్రావు పరిశీలించారు. మెదక్ రోడ్డులో పాత బస్టాండ్ నుండి ముస్తాబాద్ రోడ్డు వరకు మిగిలిపోయిన ఫుట్పాత్ పనులు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3.5 ఏళ్ల నుండి పనులు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నాళ్లు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఈ పనుల జాప్యంకు కారణాలేంటని, ప్రజల ఇబ్బందులు మీకు కనపడడం లేదా అని అధికారులపై సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పాత బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు డ్రైనేజ్ లేకపోవడంతో మురికి నీరు, వర్షపు నీరు రోడ్డుపై నిలుస్తోందని, డ్రైనేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు ఆర్ఎన్బి అధికారుల సమన్వయంతో పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. కరీంనగర్ రోడ్డులో డివైడర్ పురోగతి పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు.